ఈ మధ్య కాలంలో ఓటీటీలో అందర్ని చాలా గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా అలరిస్తున్న సినిమా ఏది అంటే అహం సినిమాలో మొత్తం ఒకే ఒక్క పాత్ర తెర మీద కనిపిస్తారు ఆ ఆ టైంలో ఐ ఏ పోస్టర్ ఏముందంటే టూ డేస్లో లో తీసిన సినిమాని ఒక క్యారెక్టర్ అయిన సినిమా అంతా మరీ షార్ట్ ఫిల్మ్లా ఉంటుంది కదా ఇండిపెండెంట్ ఫిల్మ్లా ఉంటుంది కదా ఐ హ్యావ్ వెరీ బ్లాక్ బస్టర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ వన్ కాస్ట్ ఈ మీరు అంతకు ముందు ప్రొఫెషనల్ గా ఏం ద రైటర్ అండి సుమంత్ గారినే ఈ క్యారెక్టర్ కి కాస్ట్ చేయాలి బికాస్ చాలా మంది ఆప్షన్స్ మీరు ఎవరైనా పెట్టి ఉండొచ్చు అక్కడ సుమంత్ గారిది ఫస్ట్ థింగ్ ఇస్ దీని సీక్వెల్ చేస్తే మాత్రం ఫీమేల్ అర్జీ పెట్టి నన్ను కూడా గుర్తుపెట్టుకోండి ఏ ఇయర్ లో షూట్ చేశారు ఎగ్జాక్ట్లీ ఇది పబ్లిష్ బై జూన్ ఆర్ జూలై ఆఫ్ ట్వంటీ టూ మేము లోకి వెళ్ళిపోతుంది ట్వంటీ టూ మిడ్ ట్వంటీ టూ కల్లా ఫినిష్ చేసేద్దాం అన్నది దట్ వాజ్ అవర్ మా ప్లాన్ ఇనిషియల్ ప్లాన్ అయితే అది బట్ బికాస్ యూర్ రైటర్ బేసికలీ క్వశ్చన్ చేసుకున్నారా అసలు ఒక అమ్మాయి ట్రబుల్ ఉంటే రేడియో స్టేషన్ ఫోన్ చేస్తుందా దానికోసం ఫోన్ కూడా పగల కొట్టేసుకున్నాను సుమంత్ గారు ఏమన్నారు కథ వినగానే కథ వినగానే బా దీనిలో మీకు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇష్టమా హీఈస్ ద మ్యాన్ హూ యాక్చువల్లీ టోల్డ్ హౌ ప్రాక్టికల్ రియల్ ఫిల్మ్ మేకర్ ఎలాంటి కథలు చెప్తారు రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులు నాకు ఎప్పుడు మై స్టోరీ షుడ్ హ్యావ్ అన్ యూనివర్సల్ అపీల్ అన్నది దట్స్ ప్రైమరీ అండి హలో అండ్ వెల్కమ్ టు మై క్యాండి కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ ఒకప్పుడు సినిమా అంటే ఆరు పాటలు ఫారిన్ లొకేషన్స్ ఇంకా తర్వాత బోల్డన్ ఈ స్టంట్ సీన్లు బోల్డమ్ అంతమంది యాక్టర్లు మల్టీ స్టారర్స్ ఇవన్నీ హంగామాలు ఉండేవి చూసే వాళ్ళకేమో సండే వస్తే ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకుని బయటికి వెళ్ళి థియేటర్కి వెళ్ళి కూర్చుని పాప్కార్న్ చిప్స్ కొనుక్కుని తింటూ అలా ఉండేది సినిమా వ్యవహారం ఇప్పుడు ఓటీటీలు విపరీతంగా పుంజుకున్నాక ఎవరికి వాళ్లే ఒక సినిమా థియేటర్ అయిపోయారు సో ఈ మధ్య కాలంలో ఓటీటీలో అందరినీ చాలా గ్రిప్పింగ్ థ్రిల్లర్గా అలరిస్తున్న సినిమా ఏది అంటే అహం అహం అంటే నేను ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ ఎ థ్రిల్లర్ అండ్ ఈ సినిమాలో మొత్తం ఒకే ఒక్క పాత్ర తెర మీద కనిపిస్తారు మిగిలిన పాత్రలందరూ కూడా వినిపిస్తారు మన ఇమాజినేషన్లో ఉంటారు తప్ప వి యాక్చువల్లీ డోంట్ సీ ఎనీ మోర్ క్యారెక్టర్స్ సో ఈ సినిమా తీసిన మోస్ట్ క్రియేటివ్ డిరెక్టర్ అండ్ ద బ్రెయిన్ బిహైండ్ సచ్ వండర్ఫుల్ కాన్సెప్ట్ ఎవరు అంటే ప్రశాంత్ సాగర్ గారు సో లెట్స్ మీట్ ద డైరెక్టర్ ప్రశాంత్ సాగర్ అట్లూరి అండ్ స్పీక్ అబౌట్ అహమ్ అండ్ హిస్ జర్నీ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ప్లీజ్ హ్యావ్ యా సో ప్రశాంత్ సాగర్ అంటే ఇందాక ఆఫ్ రికార్డ్ మీరే చెప్పారు హిందీలో ప్రశాంత్ సాగర్ ప్రశాంత్ సాగర్ అలా పెట్టారు మీ పేరు మీరు అలాగే ఉన్నారు చాలా నిశ్చలంగా ఏమాత్రం అండ్ మీ క్యారెక్టర్ పేరు కూడా నిలయన్ పెట్టారు అందుకనే స్టేబుల్

ఆఫ్ ద పీపుల్ దట్ హ వాచ్డ్ ఇన్ మై సర్కిల్ ఇనిషియలీ దెన్ ఐ హీన్ గెటింగ్ ర్యాండమ్ మెసేజెస్ త్రూ సోషల్ మీడియా అసలు చాలా బాగుంది అనే దట్స్ దట్స్ అ యునానిమస్ వర్డెక్ట్ అంటే ఐ హ్యావ్ దిస్ థింగ్ టు సే ఈ మూవీ ఏంటి అంటే ఇట్ వాస్ ఇంటెండెడ్ ఫర్ ఎ సర్టన్ క్రీమ్ ఆఫ్ పీపుల్ అదే ఏంటి అంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ మాస్ లేదు దట్ ఈస్ నాట్ దేర్ సో వీ ఇంటెండెడ్ ఇట్ ఇట్టు యునో పెనిట్రేట్ హోమ్స్ అండ్ దట్ టు అర్బన్ సెమీ అర్బన్ సో అదే ఉండింది మైండ్లో వెన్ యూ ఆర్ మేకింగ్ దిస్ ఇంట్లో కూర్చొని చూసే వాళ్ళకి ఐ షుడ్ థ్రిల్ దమ్ ఫర్ అబౌట్ నైంటీ మినిట్స్ అండ్ మీరు రీసెంట్గా గమనిస్తే ద అటెన్షన్ స్పాన్ ఆఫ్ పీపుల్ చాలా తగ్గిపోయిందండి ఆఫ్టర్ దిస్ టిక్ టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఆల్ యున్ మేక్ యునో టూ అండ్ హాఫ్ అవర్ ఫిలిమ్స్ చాలా కష్టం అంటే యూ పాజిట్ అండ్ యుల్ వాచ్ ఇట్ ద నెక్స్ట్ డే అలా అయిపోయింది సో ఐ వాంటెడ్ ద ఫిలిం టు బి క్రిస్ప్ చాలా నైంటీ మినిట్స్లో యునో ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ ఆఫ్ యూర్ టైమ్ ఆడియన్స్కి అండ్ ఐ షుడ్ గివ్ దమ్ థ్రిల్ ఆ నైంటీ మినిట్స్లోనే సో దట్ వాజ్ మై ఇంటెంట్ టు మేక్ ఇట్ యునో దైమ్ టు దాట్ అండ్ నెక్స్ట్ వచ్చి ఐ వాంటెడ్ టు టెల్ ఎ స్టోరీ నాకు స్టోరీ చెప్పాలి బట్ డెబ్యూ ఐ నాకు ఇది డెబ్యూ ఫిల్మ్ యాక్చువల్లీ సో ఇక్కడ ఏమైపోయిందంటే హూ విల్ బిలీవ్ మీ అండ్ యునో పుట్ అప్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టుబడి పెడతారు మిమ్మల్ని చూసి అంతే అండ్ వుడ్ ఐ డూ ద సేమ్ ఎవరన్నా ఒక కొత్త అబ్బాయి వచ్చి సరే ఐ గాట్ అ వెరీ గుడ్ స్టోరీ డబ్బు పెట్టండి అంటే వుడ్ ఐ డూ ఇట్ నేనే చేయను అది సో ఐ కాంట్ ఎక్స్పెక్ట్ యునో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ అదర్స్ దెన్ ఐ హ్యాడ్ దిస్ ఐడియా వై షుడ్ అ స్టోరీ ఇలానే ఎందుకు చెప్పాలి యూ కెన్ టెల్ ద స్టోరీ ఎవ్రీ విచ్ వే లైక్ మార్టిన్ స్కార్సెసి గారి ది ఫేమస్ కోర్ట్ ఉంది యూ హ్యావ్ అ నీడ్ టు టెల్ యుల్ ఫైండ్ ద వే సో ఐ టు గెట్ టు మై హార్ట్ సో అక్కడ నుండి ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ హౌ క్యాన్ యూ డూ ఇట్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ అండి వన్ వాజ్ కిడ్ ఆ టైంలో ఐ సా ఎ పోస్టర్ ఆ పోస్టర్లో ఏముందంటే టూ డేస్లో తీసిన సినిమా అని ఇట్ ఈజ్ మేడ్ ఇన్ సమ్ థియేటర్ ఐ నాట్ వాచ్ ద ఫిల్మ్ హత్య అనుకుంటుంది దాని పేరు దట్ స్టేడ్ విత్ మీ బికాజ్ టూ డేస్లో సినిమా తీసారా అన్నది ఇట్ వాస్ యూనో ఐ వాస్ లిటిల్ కిడ్ యాక్చువల్లీ మేబీ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ దట్ స్టేడ్ విత్ మీ అది ఎక్కడో వెన్ ఐ ది వెన్ ఆర్ స్ట్రగ్లింగ్ సినిమా ఎలా తీయాలి ఏంటి అన్నప్పుడు ఐ ఫౌండ్ అది ఇట్ స్ట్రక్ మీ ఇప్పుడు ఎప్పుడో టూ డేస్లో తీశారు కదా సో ఇప్పుడు మనకున్న టెక్నిక్స్లో బికాస్ వీ హ్యావ్ బికమ్ డిజిటల్ నౌ అవును సో ఎవ్రీథింగ్ యు నో ఈజీ నౌ అంటే ఫిలిం ఈ బాధలు లేవు అండ్ లైటింగ్ ఆల్సో హాస్ బికమ్ వెరీ నో అంటే ఎఫోర్డబుల్ అయిపోయింది యాక్చువల్లీ యూ కెన్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు యూ కెన్ మేక్ ఎ ఫిల్మ్ ఈవెన్ ఇన్ దిస్ స్టూడియో సో ఆ అది ఎప్పుడైతే అనిపించిందో దట్ ఈస్ వన్ యునో ద క్రియేటివ్ జ్యూస్ అ స్టాండర్డ్ ఫ్లోయింగ్ సో ఇప్పుడు ఐ హ్యావ్ ఐ నీడ్ స్టోరీ వేర్ ఐ కెన్ టెల్ ఇట్ ఇన్ సింగిల్ లొకేషన్ విత్ అ సింగిల్ క్యారెక్టర్ అన్నది అక్కడ డిసైడ్ అయ్యారు సో అలా మీరు కాన్సెప్ట్ నుంచి స్టోరీ సో ద కాన్సెప్ట్ ఇస్ సెట్ అడ్ ఇది ఐ కెన్ టెల్ ఇట్ దిస్ వే అన్నది ఓకే అండ్ ఇక్కడ ఏమైపోయింది అంటే ఐ నీడ్ టు నో సింగిల్ క్యారెక్టర్ అన్నప్పుడు అదర్ క్యారెక్టర్స్ అసలు ఉండవు అన్న ఇది మనకి ఐ వాజ్ ష్యూర్ దట్ ఐ కాంట్ యునో హ్యావ్ అ మల్టీ స్టార్ కాస్ట్ అనేది దట్ ఐ వాస్ ష్యూర్ బికాజ్ ఐ కాంట్ అఫోర్డ్ సో ఇతనితోటే చెప్పాలి అతను ఎవరు అన్నది ఇంకా అప్పుడు ఇట్ వాజ్ నాట్ ఫైనలైజ్డ్ నథింగ్ ఐ హ్యావ్ అ ప్రోటోగనిస్ట్ ఆ ప్రోటోగనిస్ట్ కట్ చెప్పాలి మిగిలిన వాళ్ళు అందరూ వినిపిస్తారు సో వాట్ ఈస్ ద థింగ్ దట్ యాక్చువల్లీ యునో వినే ఇది ఎక్కడ మనం అంటే ట్రావెలింగ్ ఇన్ అ కార్ ఐ లిజన్ టు రేడియో రేడియో సో ఐ ఇజిన్ గై స్పీకింగ్ సో దట్ గేవ్ మీ అన్ ఐడియా టు సెట్ ఇట్ అప్ ఇన్ రేడియో స్టేషన్ ఇంకా ఇక్కడ నుంచి దట్ థింగ్ అంటే ఒక్కసారి రేడియో స్టేషన్ రాగానే ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ఎప్పుడు హుక్ అవుతాం ఫర్ ఎనీ ఫిలం యూ వాచింగ్ అ ఫిలం వి సి ఇఫ్ గర్ల్ ఈస్ ఇన్ డేంజర్ స్మాల్ కిడ్ ఈస్ ఇన్ డేంజర్ అవును తెలియకుండా వీఆర్ ఎమోషనల్లీ డ్రాన్ టువర్డ్స్ కరెక్ట్ అవును అంతే కదా సో దట్ దట్ స్పాక్ డస్ట్ టు యు నో అది సెటప్ దట్ అలా కథలేరు అలా 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 అయింది కదా అల్లడం మొదలైతే సో రేడియో స్టేషన్ అండ్ రేడియో జాకి వరకు క్లారిటీ వచ్చింది యా ఒక అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది యా అనే ఒకటి చెప్పాలనుకున్నారు యా సో అప్పుడు అక్కడి నుంచి ఎలా ఎలా అల్లుకుంటూ వచ్చారు అండ్ కాస్టింగ్ విషయంలో కానీ లేదు ఇది కన్విన్స్ అవుతారు ఒక్క క్యారెక్టర్ అయినా సినిమా అంతా మరి షార్ట్ ఫిల్మ్ లా ఉంటుంది కదా ఇండిపెండెంట్ ఫిల్మ్ లా ఉంటుంది కదా యా అనుకోవచ్చు ఇట్స్ ఫీచర్ ఫిల్మే కదా ఫీచర్ ఫిల్మ్ ప్రాపర్ ఐ హావ్ వెరీ బ్లాక్ బస్టర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ వన్ ఇస్ కాస్ట్ అవే అంటే ఆల్ఫ్రాడ్ టామ్ హాంక్స్ మోస్ట్ ఆఫ్ ద టైం హిస్ టక్ ఆన్ ఆ ఐలాండ్ జస్ట్ ఇన్ ఇనిషియల్ అండ్ ద ఫైనల్ పోషన్స్ లో వి గెట్ టు సీ అదర్స్ But they have driven a story with him alone. Then we have gravity. Gravity, initially, you have three or four people. But uh, the whole film revolves around uh, uh, the woman and how she gets back to Earth. So two blockbuster examples. So I knew that I can convince everyone. We are making a film, but no. not with such a scale. I can't you know, compete uh, in the budget. Uh, Scale-wise, I can't compete. బట్ 온 એન ఐడియా లెవెల్ ఐ కెన్ కంపీట్ విత్ ఎనీబడీ దట్ వాస్ ద కాన్ఫిడెన్స్ ఐ హాడ్ సో ఆ కాన్ఫిడెన్స్ తోటి నో ది జర్నీ స్టార్టెడ్ కాబట్టి టూ మనీ హికప్స్ ఉన్నాయి యా యా టూ మనీ హికప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్లీ చాలా ఆశ్చర్యం ఏంటంటే ప్రశాంత్ గారు ఎంత మీకు కొంత క్రియేటివ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా అంటే వేరే ముందు వర్క్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇంత పెద్ద సముద్రంలో యా ఇంత పెద్ద ప్రశాంత్ సাগরలో యా ఇది ప్రశాంత్ సాగర్ కూడా గారు సినిమా ఇండస్ట్రీ ఓన్లీ సాగర్ అంతే అంతే కదా యా యా అక్కడ మీ ఇది మీరు వెతుక్కోవడం అనేది మీ ప్లేస్ ఏమిటో తెలుసుకోవడం అనేది ఇట్స్ చాలా సాహసం కావాలి మీరు అంతకు ముందు ప్రొఫెషనల్ గా ఏం చేసేవారు నేను హౌస్ రైటర్ అండి బేసిక్గా రైటర్ బేసిక్గా రైటర్ సో ఐ మీరు సాహసం అన్నారు కదా సాహసంకి రాసాను అలా టైంలీగా నాకు అప్పుడప్పుడు ఇంటి పలుకుతుంటుంది సోసంకి రాసేసంకి రాసా అంటే ఐ వాస్ ఆల్వేస్ హుక్ టు సినిమా దట్ ఐ కెన్ చూసాను చంద్రశేఖర్ రిలేటివ్ గారి ఐ లవ్ డ్ ఇట్ సో అనుకోకుండా ఒక రోజు కాల్ వచ్చింది దట్స్ ఆల్సో యునో యూ కెన్ కాల్ హిట్ డివైన్ ఇంటర్వెన్షన్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ వర్క్స్ యాజ్ సమ్ మేనేజర్ దగ్గర ఏదో పని చేస్తాడంట అతను సో దట్స్ హౌ ఐ గోట్ ఎ కాల్ నా ఫ్రెండ్ బాగా రాస్తాడు వై డోంట్ యు గివ్ మే ఛాన్స్ అంటే దే కాల్ మీ అప్ అండ్ వీ యునో మా ఇనిషియల్ కాన్వర్సేషన్లోనే ఆయన నేను కనెక్ట్ అయిపోయాను బేసిస్ ఇస్ యునో వీ కనెక్టెడ్ కానీ ఇప్పుడు యాక్చువల్లీ మీలాంటి రైటర్స్ చాలా డిమాండ్ ఉందండి బికాస్ మంచి రైటర్స్ దొరకడమే కష్టం అయిపోయింది ఒక కథ చెప్పి దీన్ని లేదు ఒక లైన్ చెప్పి దీన్ని డెవలప్ చేయమని యా చెప్పే వ్యక్తులు తక్కువ అయిపోయారు కదా రైటర్స్ బాగా యా సో అలా మీరు అయితే యూ స్టార్టర్డ్ అస్స రైటర్ అండ్ ఇప్పుడు డైరెక్టోరియల్ డెబ్యూ చేశారు యా యా సో కమింగ్ బ్యాక్ టు అహం యా సో ఒక ఒక క్యారెక్టర్ రేడియో స్టేషన్ అంతా సెట్ అయిపోయింది యా సుమంత్ గారినే ఈ క్యారెక్టర్ కి కాస్ట్ చేయాలి బికాస్ మంది ఆప్షన్స్ మీరు ఎవరైనా పెట్టుండొచ్చు అక్కడ యా యా నా రీజన్ ఉందా బికాస్ సి ద పాయింట్ ఇస్ ద ద క్వైట్ ఫ్యూ యంగ్స్టర్స్ అంటే ఇప్పుడే వస్తున్న బడ్డింగ్ ఆర్టిస్ట్ వీ హ్యాబ్ బడ్డింగ్ యాక్టర్స్ బట్ సమ్హౌ

కనెక్ట్ దిస్ యాక్టర్ టు ద ఆడియన్స్ ఫస్ట్ అండ్ దెన్ రైట్ అంటే మీకు ద ఫేమస్ ఇది చెప్తూ ఉంటారు కదా చక్రపాణి గారిది గయ్యాలత్త అంటే సురేష్ అప్పుడు ఇంట్రొడక్షన్ అక్కర్లేదు అండ్ ఐ జస్ట్ ఫాలోడ్ ఇట్ సో అక్కడ సుమంత్ గారికి అంటే కొంచెం డిఫరెంట్ సినిమా చేసిన వ్యక్తిగా యా అంటే సుమంత్ గారిది ద ఫస్ట్ థింగ్ ఇస్ హిజ్ వాయిస్ అండ్ యునో వెన్ యూ థింక్ ఆఫ్ అన్ ఆర్జే ద బేసిక్ థింగ్ ఇస్ ప్రొనౌన్సియేషన్ వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కానీ ద వేదే యునో టాక్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ హీ హస్ గాట్ ద వన్ ఆఫ్ ద ఫైనస్ట్ వాయిసెస్ అండ్ అతను వచ్చారన్న కూడా బికాస్ ఆఫ్ ఎన్ఆర్ గారు యునో సౌండ్స్ యునో వెరీ రూటెడ్ చక్కటి తెలుగు దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ సో వాయిస్ ఐ గాట్ ద వాయిస్ అండ్ ఐ గాట్ man హూ ఇస్ నోన్ ఫర్ అవర్ టూ decades సో so, జర్నీ ఈక్వల్ చేస్తే మాత్రం ఫీమేల్ ఆర్జే పెట్టి నన్ను కూడా గుర్తుపెట్టుకోండి బట్ యాక్చువల్లీ అంటే ఇంత సీరియస్ సినిమాలో ఒక ఒక సుమంత్ గారు లాంటి ఒక క్యారెక్టర్ అక్కడ పడ్డం అంటే అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్స్ బికాస్ సుమంత్ గారు ఇప్పుడు యాక్టివ్ యా ప్రాజెక్ట్స్ ఎక్కువ చేయడం లేదు సో ఏ ఇయర్ లో షూట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ ఇది ట్వంటీ వన్ డిసెంబర్ వాజ్ ద ఫస్ట్ షెడ్యూల్ అండ్ దెన్ ట్వంటీ టూ మార్చ్ ఏప్రిల్ మార్చ్ అండ్ ఏప్రిల్ ద సెకండ్ సో బట్ చాలా మీకు వర్క్ చేయాల్సి స్క్రీన్ ప్లే అంతా కూడా బికాస్ మొనాటోని రాకూడదు యా నైంటీ ఫైవ్ మినిట్స్ మీరు బోర్ కొట్టకుండా ఆ క్యారెక్టర్స్ అప్పుడప్పుడు వస్తూ అదే ఫేడర్ కన్సోల్ అంతా చూపిస్తూ యా ఎంగేజ్ చేయాలి యా సో మామూలుగా అన్నిటికీ మనకి ఇక్కడ బ్రేక్ పడి మంచి కామెడీ సీక్వెన్స్ వస్తే బాగుంటుంది పాట వేస్తే బాగుంటుంది ఇన్ని ఆప్షన్స్ మీకు లేవు యాక్చువల్లీ ఆడియన్స్ ఆర్ అండి టు బి వెరీ ఐ ఆల్వేస్ ఫీల్ మనం మనమే వాళ్ళని లేదు లేదు వీళ్ళకి అర్థమయ్యేలాగా ప్రతిదీ చెప్పాలి అని అనుకుంటాం బట్ ద పాయింట్ ఆల్ అప్ రీడింగ్ బుక్స్ కరెక్ట్ ఆడియన్స్ కూడా చదివే ఉంటారు కదా అవును కథలు నావెల్స్ ఇవన్నీ చదివే ఉంటారు సో దే క్యాన్ ఇమాజిన్ అన్నది నా ఫీలింగ్ సో సింగిల్ ఆర్టిస్ట్ అయినా అదర్ క్యారెక్టర్స్ అదర్ ఎన్వైరన్మెంట్స్లో ఏం జరుగుతుందో ఎవ్రీవన్ హ్యాస్ అ సెటన్ యునో ఒక రీకాల్ వచ్చేస్తుంది సపోజ్ వీడు జీప్లో వెళ్తున్నాడు రషింగ్ ద ఎసిపి ఈజ్ రషింగ్ టువర్డ్స్ సర్టన్ ప్లేస్ అనగానే యుర్ ఆన్ ద రోడ్ యూ సీ

అంటే ఎవరుంటారు ఎవరు చెప్తారు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు కొంతవరకు ఐ టుక్ ఇట్ ఫ్రమ్ హేమంత్ అండి ఆర్జే హేమంత్ ఆర్జే హేమంత్ ఎవరు అయితే వెనకాల నుంచి తిడుతూ వినిపిస్తుంది వినిపిస్తుంది యా అది యా హేమంత్ కూడా యా హేమంత్ హెల్ప్ మీ అండ్ ఇన్సిడెంటల్లీ ఐ మేడ్ దిస్ ఫిల్మ్ ఇన్ టూ లాంగ్వేజెస్ తమిళ్ నో ఇట్స్ కన్నడ 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 అండ్ అక్కడ ప్రొటోగనిస్ట్ వచ్చి ఎంజి శ్రీనివాస్ అని

ఎలా ఎలా మనం పుల్ ఇట్ ఆఫ్ యా సో దట్స్ ద మేజర్ లాజికల్ స్పేస్ ఆ లాజికల్ స్పేస్ దగ్గరే వి థ్రైవ్డ్ యాక్చువల్లీ సో దానికోసం ఫోన్ కూడా పగలగొట్టేసుకున్నాను నేను జస్ట్ దాన్ని బ్రేక్ చేసి ట్రై డైలింగ్ ఇట్ వెన్ యువర్ టచ్ ఈజ్ ఇన్కెపాసిటేటెడ్ వెన్ యువర్ టచ్ ఈజ్ నాట్ వర్కింగ్ విల్ ఇట్ గో టు ద సేమ్ నెంబర్ ఆర్ నాట్ అలాంటివి చేసావు కొన్ని మీరు యా సో ద పాయింట్ ఇస్ వాట్ ద గర్ల్ టెల్స్ ఇస్ ఇక్కడ ఒక పగిలిపోయిన ఫోన్ దొరికింది ఎవరికో డైల్ చేస్తే మీకు ఎవరికో కనెక్ట్ అయింది నో ఇట్ ఈస్ ఆఫ్ ద స్క్రీన్ ఈజ్ ఆఫ్ ఇంకెవరికి చేయలేను ఉంటుంది సో దట్ ఈస్ హౌ వి యు నో అంటే ఐ యు ప్యాచ్ దట్ యమిత అంతా చెప్తే కథ చెప్పేసినా టైం చెప్పేసి అర్థమయ్యే సో ఒక అమ్మాయి కష్టంలో ఉండి ఒక రేడియో స్టేషన్కి యా ఒక రేడియో జాకీకి ఫోన్ చేస్తే ఆ రేడియో జాకీ ఆ అమ్మాయిని ఎలా కాపాడతాడు అన్నదే కథ కథ అది ఒక సింగిల్ క్యారెక్టర్ తో యా మిగతా వాయిసెస్ అన్ని బాసులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇవన్నీ మీరు ప్యాచింగ్ చేసి కథను అల్లారు సుమంత్ గారు ఏమన్నారు కథ వినగానే కథ వినగానే బా దీని ఐఎమ్ ప్లేయింగ్ ఎ స్మాల్ పార్ట్ అన్నారు ఈ థాట్ దట్ ఐ మేకింగ్ ఇట్ విత్ ఆల్ ద దైర్న్మెంట్స్ అంటే అక్కడ పోలీస్ వచ్చినప్పుడు పోలీస్ క్యారెక్టర్ ఇవన్నీ ఉంటాయి స్క్రిప్ట్ ఈస్ వెరీ గుడ్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ కానీ నా పోర్షన్ ఐ విల్ బీ లైక్ యు నో దిస్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అవుట్ సైడే కదా అన్నాడు లేదండి ఇట్స్ కంప్లీట్లీ ఆన్ యూ ఈ ఎన్వైరాన్మెంట్స్ ఏవి ఉండవు అని చెప్పాను ఈ వాజ్ షాక్డ్ ఇనిషియల్లీ హీ టుక్ టైమ్ కన్సల్టెడ్ హిస్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దీ జరిగాయి ఫైనట్ యాక్ దట్ కాల్ ఆ కాల్ ఇట్ చేంజ్డ్ ద వే హీ టేక్స్ అ కాల్ ఇన్ ద ఫిల్మ్ ఇంకెవరైనా మైండ్లో పెట్టుకున్నారు ఆ టైంలో అంటే ద పాయింట్ ఈస్ ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వన్ థింగ్ అండి ద స్టార్స్ వుడన్ట్ ఇన్వెస్ట్ దే ప్రెజెన్స్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఐ నో ఏంటి అంటే ప్రీవియస్ ఫిల్మ్ ఎంత చేసింది అంటే సమ్ సమ్ ఫిగర్ ఏదో వస్తుంది బట్ బీయింగ్ అ సింగిల్ క్యారెక్టర్ ఫిలం టక్ మనీ ఏమవుతుందంటే దట్ ఫిగర్ యాక్చువల్లీ జమ్స్ డౌన్ యూ క్యాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ వాచ్ దిస్ ఫిలిం

బ్యూటిఫుల్ అంటే మీరు ఎంత ఆయన కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు మీరు ఎంత ఎంత కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు తెలుస్తుంది సో ఈ సినిమా జరుగుతున్న ఆయన గెటప్ అంతా కూడా ఆయనకి లాంగ్ హెయిర్ పెట్టి కొంచెం అంటే కొంచెం యో యోగా పెట్టాలనా లేదండి సి లైక్ యూ పాయింటెడ్ అవుట్ మనం ఆల్రెడీ వ్యర్ కాన్స్టెంట్ ఉంది మనకి నో అదర్ ఫ్రిల్స్ అండ్ ఇవి సో కనిపించేదే ఒక క్యారెక్టర్ అన్నప్పుడు మై నాట్ చేంజ్

సో సచ్ండ్ ఆఫ్ పీపుల్ దే టెన్ అని లాంగ్ హెయిర్ అండ్ దే డోంట్ గో విత్ స్టైల్ అంటే దీస్ ఆర్ సమ్ ఆఫ్ దైడ్స్ కొంచెం రెబల్ డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళది సో అవన్నీ అంటే మీరు దాదాపు రైటర్ కాబట్టి క్యారెక్టర్ లో దూరిపోయి అంతే అతను ఎలా బిహేవ్ చేస్తాడు ఎలా ఆలోచిస్తాడో చూసి అండ్ ది ప్రొడ్యూసర్ దిస్ ఈస్ దోస్ డిఫికల్ చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ సృజన్ ఎరబోలు అని యూఎస్లో ఉంటారు ఒక అ పార్ట్ ప్రొడ్యూసర్ ఫర్ మెనీ ఫిల్మ్స్ అతను హీ గ్రీన్ లిట్ ద ప్రాజెక్ట్ ఐ లవ్ సచ్ ఫిల్మ్స్ అని అండ్ అతను హీ ఇంట్రడ్యూస్ మీ టు రఘువీర్ గో గోరిపర్తి హీఈ్ ద మెయిన్ ప్రొడ్యూసర్ ఆయన హీఈ్ అ యంగ్ ఐ అరౌండ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఉంటాయి ఆయనకు ముప్పై మూడు ముప్పై నాలుగు వేళ్ళు ఉంటాయి అంతే అంతే ఆయన ముప్పై మూడు ముప్పై నాలుగు అండ్ హీ రియలీ లవ్ యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ సుమంత్ గారు ఓకే చెప్పిన తర్వాత ఈ వాంటెడ్ మీ టు మేక్ ఎ డెమో ఒక డెమో తీస్తే ఐ సాటిస్ఫైడ్ బికాస్ యూ హవ్ అ రైటర్ అండ్ ఐ నెవర్ ఎయిడిడ్ ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు నేను సో హీ వాంటెడ్ మీ టు మేక్ ఇట్ సో ఐ మేడ్

Did it to be finished by Jan of uh, 22. Kani, our time low, the COVID was uh, this, right. uh, uh, the third phase, ho, uh, so our time low, uh, chala customer, ho, four to five months we had to wait. Then Mulanga, the delay cost us a lot. Meko, OTT in 2022, uh, and we wanted to, you know, uh, publish it by June or July of uh, 22. మేము ఓటీటీలోకి వెళ్ళిపోతుంది ట్వంటీ టూ మిడ్ ట్వంటీ టూ కల్లా ఫినిష్ చేసేద్దాం అన్నది దాంట్లో అవర్ మా ప్లాన్ ఇనిషియల్ ప్లాన్ అయితే అది బట్ ఆల్రెడీ షూటింగ్ డిలే అయిపోయింది అంటే ఎక్స్టీరియర్ ఐ హ్యావ్ టు షూట్ ఆ ఎక్స్టీరియర్ మిగిలిపోయింది అవును సో ఆ ఎక్స్టీరియర్ చేయడానికి ఐ హ్యావ్ టు వెయిట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ అదొక డిలే ఫ్రమ్ డ్యూ టు కోవిడ్ అండ్ ఆల్ ఆ తర్వాత ఏమైపోయింది అంటే వన్స్ వీ డెడ్ వి ఫినిష్డ్ అప్పటికల్లా ద

ఎవ్రీ వన్ హెవ్ షెడ్ డౌన్ ఇన్ ది డోర్స్ దే ఆర్ నాట్ వెల్కమింగ్ ఎనీబడి పాత రోజుల్లో లాగా సో వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఈ లోపల మ్యాంగోరామ్ గారు చూసారు అంటే బికాస్ వీ వర్క్ ఎక్స్టెన్సివ్లీ ఫర్ విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారి ఫాదర్ సో ఆయనకి రాస్తూ ఉండేవాళ్ళం ఆల్ హీస్ హిందీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ రాస్తూ ఉండేవాళ్ళం సో హీ లైక్ ద మూవీ అలాట్ ఆ ఫస్ట్ రివ్యూ ఇచ్చింది అతనే విజయప్రసాద్ మూవీ అండ్ సెట్ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీసి మిగిలిన డైరెక్టర్స్ ఎలా ఖ్యాతి నిలబెడుతున్నారు ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిలిం తీసి మన దగ్గర రావు కదా మోస్ట్లీ మలయాళం ఈ లుక్ టువర్డ్స్ మలయాళం అవి యూ హ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ అని ఆయనే హీ గేవ్ ద ఫస్ట్ రివ్యూ అవుతుంది ఫిలిం దట్స్ వెన్ వీఆర్ యు నో వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ కంటెంట్ రైట్ బట్ సేమ్ వాట్ ఈస్ ప్లస్ ఫర్ అవర్ ఫిల్మ్ అంటే ద కంటెంట్ అండ్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ ద మైనస్ పాయింట్ సినిమా నచ్చినా సరే డిఫికల్ టు అంటారు చూడరు ఇవన్నీ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఒక్కళ్ళు ఉంటే అసలు ఎందుకు అది అని డిస్ట్రిబ్యూటర్స్ అయితే అవుట్ రైట్ దే రిజెక్ట్ సచ్ ఫిలమ్స్ అన్లెస్ దర్ ఈజ్ అ స్టార్ ఇన్ ఇట్ దే ఓంట్ సో సినిమాకి వెళ్ళలేం ఉన్నది ఓటీటీఏ ఓటీటీ వాజ్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ విత్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ నాతోనే కాదు నాట్ విత్ దిలం అంటే బికాస్ దే రూల్స్ హవ్ చేంజ్ ఇనీషియల్గా వాళ్ళు చూపించినంత

సో మై లైఫ్ వాజ్ స్టక్ ఇప్పటికీ ట్వంటీ ఫోర్ అని చూస్తుంటే నాకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే అంతే ఐఎమ్ స్టిల్ లివింగ్ రీలివింగ్ ఇన్ టూ ట్వంటీ టూ అంతేగా బట్ ద గుడ్ పార్ట్ ఈస్ ఒక్కసారి వన్స్ ఇట్ ఈస్ అవుట్ ద ఓవర్విల్మింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్ అది చాలా యూనో పర్లేదు ఇప్పుడు ఇంకో ఇయర్ అయినా సరే ఇట్ వుడ్ హ్ బీన్ ఫ్రెష్ అన్న ఫీలింగ్ యూజువల్లీ ఫిలిమ్స్ స్టేల్ అయిపోతాయండి ద ఐడియాస్ బికమ్ స్టేల్

ఒక కథని చెప్పి కన్విన్స్ చేసే అహం లాంటి సినిమాలు అంటే ఇంత వెరైటీ ఉంది మన ఇండియన్ సినిమాలో విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ మీకు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇష్టమా అంటే ఆయన అంకితం చేస్తున్నట్టా లేకపోతే ఇంకేదో పెట్టారు అంటే సార్ ఇఫ్ ఇట్ ఇన్ ఇఫ్ ఇట్ వెరెంట్ ఫర్ మ్యాబ్రిక్ ఫిల్మ్ మేకర్ లైక్ యూ ఐ వుడ్ బి హియర్ అండ్ పెట్టాను థ్యాంక్స్ ఫర్ ది ఇన్స్పిరేషన్ ఇది ద పాయింట్ ఈజ్ ప్రాక్టికల్ ఫిలిం మేకర్స్ అనగానే

ఐ సి ఐ హ్యావ్ నో ఫిల్మ్ కనెక్షన్స్ ఐ ఐ ఫినిష్ మై ఎంబీఏ ఎంబీఏ అవగానే వచ్చేసాను ఇక్కడ ఏదో చేసేద్దామని అంతే దట్స్ అండ్ ఐ న్యూ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కరెక్ట్ అండ్ ఎస్పెషల్లీ మీరు ఇందాక ఒక విషయం చెప్పారు టు ఫైండ్ యువర్ స్పేస్ టు ఫైండ్ యువర్ స్పేస్ ఎదర్ యు నీడ్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌస్ బ్యాకింగ్ యూ ఆర్ యూ షుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మనీ దట్ యుల్ బై ఎవ్రీథింగ్ మేక్ యువర్ ఫిల్మ్ కరెక్ట్ ఆర్ యూ షుడ్ హ్యావ్ అ స్టార్ హూ బిలీవ్స్ ఇన్ యూ ఇమ్మెన్స్లీ ఈ మూడు ఉండాలి ఈ మూడు లేవు నా దగ్గర సో దట్ ఈస్ థింగ్ నో హౌ డూ ఐ ఫైండ్ మై స్పేస్ అంటే సి దే ఆర్ రిస్కింగ్ ఎవ్రీథింగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్స్ అండ్ మేకింగ్ హ్యూజ్ ఫిల్మ్స్ సో నువ్వేం రిస్క్ చేస్తావు అంటే అల్ రిస్క్ మై రెప్యుటేషన్ అనుకున్నాను వాట్ ఎవర్ రెప్యుటేషన్ ఐ హ్యావ్ ఐ రిస్క్ ఇట్ బై మేకింగ్ అన్ ఎక్స్పెర్మెంట్ సో అది ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టు సో ఐ న్యూ ఇట్ మై లైఫ్ ఇస్ ఇంటర్ టు దట్ ఫిల్మ్ అది అదైతే తెలుసు ఇది బయటకు వచ్చి పది మందిని మెప్పించిన ఐల్ హ్యావ్ అనదర్ ఫిల్మ్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ ఐమ్ గో

ద డస్ట్ షుడ్ సెటిల్ అండి సుమంత్ గారు మాట్లాడారా ఏమంచ స్పోక్ ద నైట్ బిఫోర్ సో హీ వాస్ విషింగ్ ఆల్ ద బెస్ట్ వీఆర్ విషింగ్ ఈచ్ అదర్ గుడ్ లక్ ఎందుకంటే హీ ఆల్సో నోస్ దట్ యు నో ఆ సింగిల్ క్యారెక్టర్ని అంటే దిస్ జాన్ ఈజ్ నాట్ న్యూ యాక్చువల్గా చెప్పాలంటే సునీల్ దత్ గారు నైన్టీన్ సెవెంటీలో చేశారు ఇది ఒక హిందీ ఫిల్మ్ వచ్చింది వెర్ ఈజ్ అ లోన్ ఇన్ హౌస్ సో దెర్ ఆర్ అదర్ ఫిల్మ్స్ దట్ వే లైక్ ఐ కోటెడ్ టామ్ హ్యాంగ్స్ కాస్ట్ కాస్ట్ అవే అండ్ గ్రావిటీ ఇవి కాకుండా కూడా వచ్చాయి బరీడ్ అని ఇవన్నీ వచ్చాయి సో వన్స్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఐ సో ఆల్ ద అదర్ ఫిలిమ్స్ అట్ ఆర్ మేడ్ యునో సిమిలర్లీ ఆర్ ఇది అని అండ్ సో ద ప్రాక్టికల్ పార్ట్ ఏంటి అన్నది మనం మనం వీ ఆల్రెడీ డిస్కస్ ద ప్రాక్టికల్ పార్ట్ ఈస్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ఫినాన్షియల్స్ బట్ స్టిల్ హ్యావ్ టు మేక్ అ ఫిలిం అండ్ నౌ ద ఎమోషనల్ పార్ట్ ద ఎమోషనల్ పార్ట్ అంటే యూ వన్స్ యూ స్టార్ట్ బిల్డింగ్ ఎ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ రాసేసి వి వాంట్ టు డూ దిస్ ఫిలిం అన్నీ అనుకున్న తర్వాత వీ గాట్ అదర్ ఆఫర్ అండి టు మేక్ అన్ అదర్ ఫిల్మ్ ఆ టైంలో ఆ టైంలో సో అది ఎలా అయిపోయింది అంటే ఇఫ్ ఐ వుడ్ హేకన్ ఇట్ ఐ హుడ్ హ్ మేడ్ మనీ అండ్ ఇట్ వుడ్ హ్ బీన్ అ డీసెంట్ ఇన్ ఫిలిం బట్ ఐ వాజ్ సో ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ దట్ ఐ సెడ్ నో అంటే దట్స్ ద అంటే ఎమోషన్ ఏంటి అంటే నాట్ దట్ వి షో ఇట్ ఇన్ ద ఫిల్మ్ అది ఎవరిదండి ఫిల్మ్ అది అది విజయ్ సేతుపతి గారు సో ఆ సినిమా వద్దని మీరు ఈ సినిమా మీ బేబీ కాబట్టి మీరు ఇందులో ఆల్రెడీ బోల్డ్ అంతా మా మానసిక పెట్టుబడి జరిగిపోయింది కాబట్టి మీరు యూ సెట్ ఇదే కావాలి సో మీరు కరెక్ట్గా సీతని లాంచ్ చేయబోతున్నప్పుడు గీత ప్రత్యక్షమైంది అంతే అంతే అయితే ద థింగ్ ఈస్ దట్ వాజ్ వెరీ ఇనీషియల్ అండి అంటే ఇఫ్

చాలా కథలు కథలు ఉన్నాయి ఎలాంటి చెప్తారు రాబోయే రోజుల్లో ఉంది అంటే ద పాయింట్ ఇస్ నాకు ఎప్పుడు మై స్టోరీ షుడ్ హ్యావ్ అన్ యూనివర్సల్ అపీల్ అన్నది దట్స్ ప్రైమరీ అండి అదే అంటారండి యూనివర్సల్ అపీల్ సాధ్యమేనా సాధ్యం అండి యాక్చువల్లీ ఇప్పుడు ఐ టెల్ యూ వన్ థింగ్ ఒక అమ్మాయికి ప్రాబ్లం ఉంది సపోజ్ ఐ గెట్ అ ఫోన్ కాల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్ ఎవరో ర్యాండమ్ అమ్మాయి నాకు ప్రాబ్లం ఉంది అంటే వుడ్ ఐ హెల్ప్ ట్రై టు హెల్ప్ హర్ ఆర్ ప్లీజ్ ఫోన్ పెట్టే నేను పడుకోవాలి అంటాను సో దట్స్ నాట్ హౌ కరెక్ట్ రియాలిటీ వర్క్స్ రియాలిటీలో అందరూ దే ట్రై టు డూ సంథింగ్ కరెక్ట్ సో దట్స్ వాట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ అపిల్ ఇఫ్ యూ కెన్ కనెక్ట్ ద మనకున్న ఎమోషన్స్ ఎమోషన్సే చాలా తక్కువ ఆ ఎమోషన్స్ని రైట్ విచ్ వే కనెక్ట్ చేస్తే దట్ బికమ్స్ యూనివర్సల్ బట్ మనము ఆడియన్సెస్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్ అనుకోని ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్ సమ్ యూ నో స్టఫ్ అప్పుడు దే వోంట్ హ్యావ్ దట్ యూనివర్సల్ ఎపిల్ సి ఫినాన్షియల్ ఎపీల్ కోసమో లేకపోతే అప్పటికప్పుడు సర్కస్ కైండ్ ఆఫ్ యూనో ఇమీడియట్ పర్ఫార్మ్ ఇట్ అండ్ దెన్ యునో ప్యాక్ యువర్ బ్యాగ్స్ ఆ కైండ్ ఆఫ్ సినిమా వద్దు అనుకున్న వాళ్ళందరూ దే కెన్ మేక్ యూనివర్సల్లీ యూనో అపీలింగ్ ఫిల్మ్స్ కరెక్ట్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ అంటే మీ కథ మీద మీకు నమ్మకం ఉండాలి అండ్ ఒకటి ఏంటి అంటే సి ఐ డోంట్ ఐమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి ఇక్కడ బట్ ద పాయింట్ ఈస్ ఇఫ్ ఐ హ్యావ్ స్లీజ్ మై ఫిల్మ్ సెల్స్

వీళ్ళు ఎలాంటి సినిమాలు తీశారు అని వాళ్ళు చూస్తే ఇఫ్ దే ఆర్ లాఫింగ్ ఇట్ అస్ దెన్ ద హోల్ జనరేషన్ ఒక షేమ్లెస్గా మిగిలిపోద్ది సో ట్రూ సో ట్రూ అండ్ సో రెస్పాన్సిబుల్ టు సే యూ టు సే దట్ సో అయితే ఇప్పుడు మీరు మీ శ్రీమతి గారు సుమత సుమలత గారు కలిసి కథలు రాస్తారా అవునండి పేపర్ పెన్ పట్టుకుని లాక్ లాక్కుంటారా నేను రాస్తాను రాస్తాను అంటే బేసిక్గా ఏంటి అంటే ఐ హ్యావ్ దట్ ఫీమేల్ ఇన్స్టిట్యూషన్ తన నుంచి స్టెమ్ అవుతూ ఉంటుంది బికాస్ ఐఎమ్ ఐ క్యాంట్ థింక్ లైక్ డజన్ సే దట్ ఇట్ హ్యాపన్ యా సో ప్రతి సినిమాలో యూ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ అర్ధన్ ఆరీశ్వర్ డు అంతే యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్ అన్ యూ బోత్ డోంట్ నథింగ్ హ్యాపన్ ఫిలిమ్స్ అంతే సో ట్రూ సో ట్రూ సో అయితే మరి ఫస్ట్ కన్స్ అగైన్ ఆన్ దిస్ స్టూపెండస్ సక్సెస్ థ్యాంక్ యూ అండ్ ఫర్ ద బోల్డ్ అటెంప్ట్ అండ్ మీ నుంచి అద్భుతమైన కథలు మంచి మంచి ఆఫ్ బీట్ థ్రిల్లర్ సినిమాలు బోల్డ్ బోల్డ్ తీసేయాలి మీరు సూపర్ న్యాచురల్ సినిమాలు తీయాలని చెప్పి మా కోరిక ఇది నేను అడుగుతున్నాను ఒక ఫిల్మ్ బఫ్ గా సో అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ పీస్ఫుల్ టు వాచ్ ఎక్కువ ఒక ఫోకస్డ్ ఎన్వైరన్మెంట్ లో జరిగే కథ ఎప్పుడు కూడా మైండ్ కూడా చాలా ఇదిగా ఉంటుంది పది సార్లు పది లొకేషన్స్ మారిస్తే జంప్ అవుతూ ఉంటుంది సో అంటే ఇక్కడ ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఐ విల్ బి డైరెక్టింగ్ యునో ద పార్ట్ వేర్ సుమంత్ గారు రెస్క్యూస్ హౌ హీ రెస్క్యూస్ ద గర్ల్ అన్నది కానీ ద రిమైనింగ్ పార్ట్ వచ్చి బై ఇమాజినింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఎన్వైర్న్మెంట్ అని ఎవ్రీ ఆడియన్స్ ఈస్ అ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ అంతే కదా అంతే మీరు చెప్పని చూపించిన వాటికి వాళ్ళు దే హ్యావ్ టు డైరెక్ట్ ఇన్ దర్ ఓన్ వే మైండ్ ఎలా అయింటుంది సో ఇట్ ఈస్ లైక్ యునో దిస్ మూవీ ఈజ్ ఆల్సో లైక్ రీడింగ్ ఎ బుక్ అంతే సో మళ్ళీ రీడింగ్ అలవాట్ చేశాను అనుకుంటున్నాను విచ్ ఇస్ ద లాస్ట్ పాస్ టైమ్ నవ డేస్ మెదటికి పెట్టారు పెట్టారు అండ్ టుడే ద ఫిల్మ్ ఈజ్ సక్సెస్ఫుల్ వి ద టీమ్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఈవెన్ ద ఆడియన్స్ ఆర్ హ్యాపీ అండ్ అందరూ అందరికీ డెబ్యూ అయ్యింది అందరికీ డెబ్యూ అయ్యింది మ్యూజిక్ కి మ్యూజిక్ డైరెక్టర్ హీ హ్యాస్ అ ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ హీ వర్క్ ఫర్ హాన్ జిమర్ అట్లీ ఓర్వర్సన్ అలాంటి దగ్గర చేశారు డిజ్ ఇంజనీరింగ్ అనుకుంటా ఇక్కడ దెన్ హీ వెంట అండ్ డిడ్ ఈజ్ మ్యూజిక్ మ్యూజిక్ మాస్టర్స్ దే ఇన్ ద యూఎస్ అక్కడే ఈ సెటిల్ నౌ అండ్ దట్ గై హ్యాస్ గాట్ వెరీ న్యూ సెన్స్ ఆఫ్ మ్యూజిక్ విచ్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ సో ఈ మూవీకి ఏం జరిగింది అంటే లైక్ యూ యూస్ ద వర్డ్స్ ఆసమ్ నవ్ దట్ వీ హ్యావ్ నథింగ్ టు లూజ్ అది మాకు తెలిసిపోయింది కాబట్టి వీ వాంటెడ్ టు ట్రై ఎవ్రీథింగ్ యూనో వీ కెన్ ఫ్రెష్గా ఫ్రెష్గా చేయొచ్చు యూ కెన్ బ్రేక్ ద ఎగ్జిస్టింగ్ నామ్స్ అన్నది అది చాలా ఉండదు అందుకే ద మ్యూజిక్ ఇస్ వెరీ ఫ్రెష్ అండి అండ్ వీ ట్రై టు యునో బ్రేక్ ద మోనోటని ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా వర్క్ అజ్ వెల్ ఓకే అండ్ ద సెట్ డిజైన్ వాజ్ వెరీ యూ నార్మల్గా మీరు రేడియో స్టేషన్స్ అంత పెద్దగా ఉండవు అసలు ఐ థాట్ వాట్ ఇఫ్ విజయ్ మాల్యా

అండ్ సో ద ప్రొడక్షన్ డిజైన్ హాస్ కమౌట్ వెరీ వెల్ టర్మ్స్ ఆఫ్ బికాస్ లేకపోతే మీకు ఇఫ్ ఇట్ వాజ్ అ స్మాల్ క్లోజ్డ్ రూమ్ కరెక్ట్ యూల్ ఫీల్ క్లాస్ట్రోఫోబిక్ కరెక్ట్ సో వీ వాంటెడ్ ఇట్ వైడ్ అండ్ మీరు గమనిస్తే యువర్ రెగ్యులర్ ఫిలిమ్స్కి దీనికి ఫైండ్ దట్ ద దమేజ్ ఆల్సో ఈజ్ వెరీ హ్యూజ్

దే వాంటస్ టు యూస్ స్పెరికల్ బట్ అది కూడా బ్రేక్ చేసాము మేము బికాస్ హీ సింగిల్ ఐ వాంట్ టు బి వైడ్ దట్ దట్ వాజ్ ద ఇంటెంట్ సో దానికి అలా చేసాము అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ప్రొడ్యూసర్స్ అయితే ఎస్పెషలీ రఘువీర్ గోరిపర్తి హీ నెవర్ ఆస్ మీ యూనో ఎందుకు ఇది వై దిస్ హీ జస్ట్ గేమ్ అ ఫ్రీ హ్యాండ్ యూ నో దట్ వీ హ్యావ్ దిస్ బడ్జెట్ సో యూజ్ ఇట్ ఇన్ ద వైజ్ వే అన్నారు అట్లాంటి ప్రొడ్యూసర్ యూ నో దట్స్ మై గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అనుకోవచ్చు ఈవెన్ దో ద మూవీ వాజ్ స్టక్ వీ ఆల్వేస్ యు నో ఏం చేద్దాం ఎలా చేద్దాం అనుకున్నాం కానీ వీ నెవర్ ప్లేడ్ ద బ్లేమ్ గేమ్ ఆ బ్లేమ్ గేమ్ లేదు సో వెరీ హ్యాపీ బ్రదర్హుడ్ ఉంది రైట్ అండి హిల్ మేక్ సమ్ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ హీస్ హిల్ షైన్ ఆన్ అండి

అదే లైక్ ఐ టోల్డ్ యు ఐ హావ్ గాట్ నథింగ్ టు అప్రోచ్ చేయాలి అది ఎందుకు మనం ఐ కెన్ బి ఆనెస్ట్ హ్యాపీ ఎందుకంటే క్రియేటివ్ నేను సముద్రం ఒడ్డున ఒక స్పూన్ ఏదో వచ్చింది లేకపోతే అక్కడికి వెళ్ళి కొండ మీద కూర్చుంటప్పుడు అలా ఫ్లాష్ అయిన ఇవన్నీ కాకుండా ఐ థింక్ మీరు చెప్పిన యా ప్రాక్టికల్ అప్రోచ్ మీరు ఎలా చూసారు ఎలా స్టడీ చేశారు అన్ని సినిమాలు ఎలాంటి లెన్స్ వాడాలి మొదలుకుని సుమంత్ ఎందుకు మీరు సుమంత్ గారిని కాస్ట్ చేశారు ఎవ్రీథింగ్ వాస్ వెరీ వెల్ ఇట్స్ ఆల్సో లెసన్ టు ద బడ్డింగ్ ఆస్పిరెంట్స్ అండి ఎందుకంటే వాళ్ళు

who has a why to live can overcome anyhow or any so that's what i did in the case of aham reboot hopefully others will follow suit so that is aham reboot for you recode uh, decoded so, thank, yeah. you so much, thank you so much prashant thank you so much yeah, everyone thank you all for watching